వేదిక మీద ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి, హరీష్ యాదవ్ గారికి, ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదాలు. నేను ఈ ప్రజా సంక్షేమ యాత్ర మొదలుపెట్టినప్పుడు మా మండలంలో ఎమ్మెల్యే తిరుగుతాడు, మీకు ఏదన్నా ఉంటే నా దగ్గరికి రాండి అని చెప్తున్నారు. ఇతను పరిస్థితి ఏ విధంగా ఉందంటే, బాబు బాబు అలాంటి ఈరోజు మనం ఎమ్మెల్యే అయినప్పుడు నుండి జగనన్న ప్రభుత్వం వచ్చినాక అతను డిప్రెషన్ లేకపోయినాడు. వాళ్ళ అన్నయ్య చూస్తే మనసుల్లో గుర్తుపట్టే పరిస్థితుల్లో కూడా లేడు. తొందరలో అన్నదమ్ములకిద్దరు కొడుక గజనీ సినిమాలో చిక్కు పెట్టుకుంటాడు. అంటే తెలుగుదేశం నాయకులు ఈ కాన్సెన్స్ లో ఉండే వాళ్ళందరికీ కొడుక ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ముందు నుండి మా ఎమ్మడు ఉండారా, లేకపోతే నేను తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చినాక నా ఎమ్మడు ఉండారా అనేటివి వెనక పక్క రాసుకొని అవి చూసుకొని మాట్లాడే పరిస్థితి ఈరోజు వాళ్ళల్లో ఉంది. నేను ఒకటే చెప్తాడా, వాళ్ళు 30 సంవత్సరాల్లో ఈ తాడిపత్రి కాన్సెన్స్ లో ఏం చేసినారంటే ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినారు. ప్రతి గ్రామంలో వాళ్ళు ఉనికి కాపాడుకునే దానికోసం ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినారు తప్ప ఎప్పుడు కూడా ఒక సంక్షేమం తరపున కానీ సాగు నీరు కూడా ఇచ్చిన పాపాన్ని కూడా పోలే. ఈరోజు ఈ పాంప్లెట్ ఏ బాబు ఈరోజు ఈ పాంప్లెట్ లో చెప్పినారు ముచ్చుకోట వద్ద నీకు ఏమైనా సున్నప్రాయ గనులు ఉన్నాయా అని క్వశ్చన్ గుర్తేసినాడు. ఇది వేసినది నా గురించి కాదు, కానీ మన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి సోయానా ఆయనకు మామ కావాల, ఆయన గురించి వేసినాడు. అయ్యా ముచ్చుకోట డ్యాముకు మేము నీళ్ళే ఇయ్యలేదంట. బుద్ధి జ్ఞానం ఉంటే అతను మనిషిగా పుట్టింటే ఇవి నీళ్ళో కాదో ఒకసారి మీరందరూ చెప్పండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పొప్పూరు మండలంలో ముచ్చుకోట సమీపంలో ఉండే 10 గ్రామాలలో 40 అడుగుల్లోనే నీళ్లున్నాయి. ఇది నేను ధైర్యంగా చెప్పగలుగుతా. అతను 30 ఏళ్లలో అతను చేసిందది ఏందనుంటే ధైర్యంగా చెప్పవనండి. అప్పుడు 1200 1300 బోర్లు వేస్తే తప్ప నీళ్లు లేవు. చాగల్లు డ్యాంకు నేను ఇక్కడ శుభకార్యాలకో మిత్రులకో వచ్చినప్పుడు చూస్తే ఇసుక తప్ప నీరు ఏ కోసైనా లేకపోయినది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాగల్ల డ్యాం కలకల్లాడుతుంది. పెన్న అనేది 5 నెలలు పడుతుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఇది ఇక్కడ లేదు, కోనసీమలో ఉందా ఈ గ్రామం ఈ తాడిపత్రి అనేది ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఇతను చెప్పేటివి మేము నీళ్ళే ఇయ్యలేదు ఈ కాన్సెన్స్ లో అంటాడు. ఒక్కసారి పొమ్మనండి, పెద్దడూరు కానీ పొప్పూరు మండలంలో కానీ గ్రామాల వైపు చూడమనండి, పచ్చని పైర్లతో కలకల్లాడుతుంది. ఈ రోజు కొడుక మార్చి నెల వచ్చి 5 కొడుక 2వ పంట కొడుక మనం పెద్దోడుగురు మండలంలో నీళ్ళు ఇస్తున్నాం. వాళ్ళు మొదటి పంటకే నీళ్ళు ఇచ్చాకే ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రోజు నీళ్ళు ఏదైనా ఇస్తారంటే వాళ్ళ తోట కోసము
తీసుకొచ్చి ఆడ ఒక చెక్డామ్ మాత్రం కట్టుకొని నీళ్లు తీసుకునే వాళ్ళు. అంతేకాదు ఆ చెక్డామ్ కట్టేప్పుడు నర్సాపురం గ్రామంలో కూడా ఒక వ్యక్తి ఆ చెక్డామ్ లో పడి చనిపోవడం కూడా జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రేషన్ బియ్యం తోలేది ఇటుకలు తోలుతానంట. ఈ బుద్ధి లేని విధవ చెప్తా ఈ పాంప్లెట్ లో దానికి చెప్తా నేను ఇదో ఈ ఫోటో చూడండి. ఇది మన జిల్లాలోదే కాదు కర్నూలు జిల్లాలో ఓరుకల్లులో జరిగింది. తప్పుడు సమాచారంతో తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను మొబ్బు పెట్టడానికి కోసమే ఇట్లాంటివి చేస్తాను. ఈయన బుద్ధి ఉందంటారా ఎవరన్నా కానీ ఈయన మనిషిరా. అంతేకాదు నేను అన్నీ చెప్తా బాబు అన్ని చెప్తా. ఇతను వాళ్ళన్న పప్పూరు మాన్యము భూములు కోరుకు చేస్తాడు. నేను పప్పూరు మాన్యానికి మన ప్రభుత్వం వచ్చినాక నోటీసులు ఇచ్చి పేపర్లు వేస్తే తప్ప దాని గుత్తలు కట్టేవాడు కాదు. ఆ పప్పూరు మాన్యానికి ఆ పప్పూరమ్మ దేవాలయానికి మన ప్రభుత్వం తరఫున జగనన్న ఆశీస్సులతో మనం కోటి రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత కూడా మన పార్టీకి మనకు. ఇది ఒకటి కాదు రెండు కాదు. ఆయన ఈ మధ్య కాలంలో నా వింద పాంప్లెట్లలో ఇసుకే దోపిడి అంటారు. నేను చెప్తా బాబు చెప్తా చెప్తా చెప్తామ్మా ఇసుకే దోపిడి అంట. నేను ఇసుక దోపిడి చేసేకి ప్రభుత్వంలో 9 శాఖలు ఉంటాయి. ఆ ఇసుకకు సంబంధించి 9 శాఖల్లో ఉంటే ఈ స్టేషన్ ముందరనే లారీలు పోతుంటాయి రిసిప్ట్లు కూడా ఉంటాయి. నేను పోలీసులు దోచుకుంటా అన్నామంట ఇసుక. అమ్మా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు ఇసుకలో ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇది గవర్నమెంట్ పాలసీ. దాంట్లో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు నాకు బంధువు కాబట్టి ఇతను నాకు రుద్దుతాడు. నేను వాణి మాదిరి తెలుగుదేశం ప్రభుత్వంలో పాత బ్రిడ్జి దగ్గర సజ్జల్లిన రోడ్డులో ఈ గుంతలు పడి ఇవన్నీ వాడు తోలిండేటివే. ఈ తోలిండేది ఎక్కడంటే నంద్యాల బనగానపల్లెకు తోలి తిరిగి వచ్చేటప్పుడు ఎరువు వేసుకొని వచ్చి దివాగరెడ్డి తోటల్లో ఇడిసేవాళ్ళు. ఇది వాని అక్రమార్జన. అంతేకాదు నేను వచ్చిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న చిన్న సమస్యలు ఉండితో జరిగిండేటివి ఏమిటంటే 2014 నుండి 2019 వరకు ఈ మండలంలో 7 హత్యలు జరిగినాయి. మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కుటుంబ సమస్యలతో జరిగిండేటివి 3. హత్యా ప్రయత్నాలు 12 జరిగినాయి. మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ సొంత సమస్యలతో 4 జరిగినాయి. దొంగతనాలు దోపిడీలు ఊర్లో కొట్లాట కేసులు. దొంగతనాలు దోపిడీల గురించి చెప్తే మనం రామాయణమో భారతమో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వధవులకు దొంగతనాలంటే అచ్చొచ్చినాయి. నాగాల్యాండ్ అనే ఒక రాష్ట్రాన్ని వీళ్ళు దోచుకున్నారు. ఆ నాగాల్యాండ్ ఉంటే ఇది ఈ రోజు సంస్కృతి కాదు. వీళ్ళది మీకు అందరికీ తెలియని విషయం కూడా ఒకటి ఉంది. వీళ్ళ సొంత ఊరు వీళ్ళ పూర్వీకులది గద్వాల్ మహబూబ్నగర్ జిల్లా. నాకు కూడా తెలుసు గతంలో జేసీ కుటుంబంకిలో మాతో చెప్పేవాళ్ళు అన్నా మాది గద్వాల్ అప్పుడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండాము అని.
అంటే అక్కడ ఏం చేస్తారో ఏమో అది ఆ అలవాటు ప్రకారమే ఈ దొంగతనాలు దోపిడీలు కూడా వాళ్ళ కుటుంబానికి అలవాటు పడి ఇప్పుడు కూడా అదే చేసుకుంటూ వస్తారు. ఇది మనము ఎక్కడన్నా డాక్టర్ల దగ్గరికి పోతే ఆరోగ్యం బాగలేదని నాకు షుగర్ ఉందంటే మీ నాయనకు ఉన్నదా మీ అబ్బకు ఉన్నదా అని అడుగుతారు. ఏంటికి అడుగుతారంటే వంశపారు పరింతము ఆ జబ్బు వాళ్ళకుంటే నీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది, దాన్ని బట్టి మనకు వైద్యం చేస్తారు కాబట్టి. వీళ్ళని ఏమడుగుతారంటే లారీలు బస్సులు పోలీస్ సంతకాలు ఫేక్ ఇన్సూరెన్సులు ఇవన్నీ పెడతా అంటే పోలీస్ అధికారులు ఏమడుగుతారంటే మీ పూర్వీకులు ఏం చేస్తారయ్యా అని అడిగితే గద్వాల్లో దొంగతనాలు చేస్తా అంటే ఆ గద్వాలు పెద్దనట్లేదు మమ్మల్ని చెప్పలతో కొడితే రాత్రి రాత్రికి గద్వాల రైల్వే స్టేషన్కి వచ్చి ఈ జూటూరులో దిగినాం కూర్చులో అని చెప్తారు. ఇవన్నీ నాకు ఎట్లు తెలుసు అంటే ఈ మధ్య కాలంలో ఈ లారీలు ఇన్సూరెన్స్ కేసుల్లో నేను కొంతమంది పోలీస్ అధికారులను అడిగితే ఏంటంటే వాళ్ళు పెద్ద రేట్లు కాబట్టి గతంలో మేము పెద్ద రేట్లు అని చెప్పుకుంటూ బతికేవాళ్ళు కాబట్టి వీళ్ళు పట్టుకోకుండా నిజంగా చెప్పుకుంటే మా అప్ప అప్పగారు ఏమో దొంగతనాలు చేస్తున్నారు గద్వాల్లో అది మాకు వంశపారపర్యంతం వచ్చింది అని చెప్తారు. ఇంతేకాదు వీళ్ళు చేసే భూ కబ్జాలు నేను ఈ పాదయాత్రలతో మీ భూములు గుంచుకోవడానికి తిరుగుతానంట. నాకు వ్యవసాయ భూమి నాకు 300 ఎకరాల భూమి ఉంది. నాకు నా కుటుంబ సభ్యులు నేను ఎప్పుడు కూడా నా గ్రామంలో నేను డబ్బు పెట్టి కొన్నా తప్ప ఏరే విధం కొల్లా. అతని పాంప్లెట్లు కూడా వేసినాడు. చెప్తాను ఈ పాంప్లెట్లో వేసినాడు మిసాల్ రంగాడి తెలుసు కదా అంతా అని. అంటే గతంలో మిసాల్ రంగాడి అనే వ్యక్తి జేసీ కుటుంబీకుడే. 30,000 25,000తో బేరం చేయలే జేసీబీతో దొబ్బించుకుంటూ ఆ భూమి ఓనర్ వస్తే ఇద్దయ్యా ఈ 20,000 ఎకరాకని ఇచ్చి రిజిస్టర్లు చేసుకున్నాడు. అంటే నాకు తెలియజేస్తాడు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడు కదా ఆ మిసాల్ రంగాడి వచ్చి మాకు ఎంపీటీసీ కూడా చేజెక్కుకోకుండా చేసినాడు కాబట్టి మా గురించి విశాల్ రంగాడిని అడుగుంటాడు. ఆయన్ని అడిగితే ఎప్పుడన్నా శివరాత్రి రోజు ఒక రోజు తొలగస యా గ్రామానికన్నా అర్రికత చెప్పినట్లు తెల్ల వార్తలు చెప్తారు వాళ్ళు. జూటూరులో పేదల భూమి ఇదే రంగాడి గురించే నేను ఇప్పుడు చెప్పినా కదా ఒత్తిళ్ళు పనిచేసే అధికారుల కింద ఈనాడు పేపర్ ఆ రోజేమో ఈ నా కొడుకులు దొంగనా కొడుకులు అని చెప్పినారు ఈనాడు. ఈరోజు వాళ్ళ పేపర్లో ఉన్నాడు కాబట్టి ధర అని చెప్తున్నారు. అంటే సద్దెలు తిన్న కొడుక మున్సిపాలిటీ సైటు 25 ఎకరాలు ఉంటే జేసీబీతో కంప బీగించిన దానికి 25 ఎకరాలు రిజిస్టర్ చేయించినారు జేసీబీ ఓనర్కు. అంటే ఎన్ని ఎకరాల్లో కంప బీగితే 25 ఎకరాల భూమి మున్సిపాలిటీ భూమి రాపినికి అదేమన్నా జేసీ నాగిరెడ్డి సొమ్మ అని మీరు అందరూ అడుగుతారు. ఇలాంటివి ఎన్నో అక్రమాలు భూ కబ్జాలు చేసి నేను పాదయాత్ర చేస్తాంటే మీ భూములు గుంచుకోనికంట ఎక్కడయ్యా దీనికి దానికి. నేను పాదయాత్ర చేసినా కాబట్టే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినా కాబట్టే ఈ రోజు పొప్పూరు మండలంలో ప్రతి పంటకు నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఈనాడులో రాసినారు త్రిశూల్ గురించి పయాల కేశవాల్ కాలువ శ్రీనివాసులు పార్థ శారథి వీళ్ళంతా త్రిశూల్ నుంచి ఉన్నీకి వచ్చి జేసీ అక్రమాలకు పరాకాష్ట త్రిశూల్ సిమెంట్ అని చెప్పినారు. ఇది దొంగల పేపర్ ఈనాడు పేపర్. ఈనాడు పేపర్లో ఈ తెలుగుదేశం నాయకులంతా ఉన్నారు. ఈరోజు వీళ్ళంతా ఏం చెప్తారంటే మా పార్టీలో ఉన్నారు కాబట్టి జేసీ సోదరులు
వాళ్ళు ఈ రోజు దొంగతనాలు అంటే ఏమో అమాయకులు నోట్లో ఏళ్ళు పెట్టినా కొరకరు అని కొడుకు చెప్తారు. రెవెన్యూ వెన్నులో త్రిశులు, ఈ త్రిశుల మీద కోర్టుకు పోతే 100 కోట్లు ఫైన్ వేసింది. ఈ మధ్యలో అందరూ కూడా మీడియాలో చూసారు బాబు రంజాపూర్కున్నమా కలెక్టర్ను ఒక ఫైల్ తీసుకుపోయి దాన్ని సొడ్డ పెట్టి కలెక్టర్ మీద దౌర్జన్యం చేసినాడు. గతంలో కలెక్టర్ని అయితే మేనేజ్ చేసినాడు, ఈ కలెక్టర్ మహిళా కలెక్టర్ కాబట్టి దౌర్జన్యం చేసి బెదిరించుకొని ఈ 100 కోట్లు ఫైన్ అట్లే మిగిలింది. దీనిపైన మళ్ళా కోర్టుకు పోయి చేయడం జరిగింది. ఎవరు దొంగలో ఎవరు దొరలో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, రైతులు బాధలు తెలుసు కాబట్టి, రైతులు కష్టాలు తెలుసు కాబట్టి ఈ కాన్షియన్స్ లో నీళ్లు తాగునీరు సాగునీరు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని నాదే అని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ త్రిశూల్ కంపెనీ 1600 ఎకరాలు జేసీ కుటుంబం మైనింగ్ త్రిశూల్ మైనింగ్ చేస్తే ఈ మైనింగ్ ఏమిటి పేర్లతో ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో వంట చేసేవాడు బాబు, వంట చేసేవాడు డ్రైవర్లు ఇంట్లో పని చేసేవాళ్ళు వాచ్మెన్ల పేర్లతో ఉన్నాయి. ఈ విధవలు ఎంతకైనా దిగజారుతారు, ఏమైనా చేస్తారు. ఈ నాయకుల గురించి చెప్పాలంటే మనకు ఎన్ని రోజులు చెప్పినా ఎన్ని చేసినా కూడా చాలదు. అందరూ అక్క మీకు అందరికీ చెప్తాంటా, మీరు సీరియల్ చూస్తా అంటారు, సంవత్సరం కొడుకునా చూస్తాన్నా కూడా సీరియల్ అయిపోదు. ఈ నా కొడుకుల చరిత్ర చెప్తే నా జీవితకాలం కూడా సరిపోదు. మీకు నేను తాడపత్రికి వచ్చే ముందుగా జగనన్న అన్నా నువ్వు తాడిపత్రికి పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు పోవాలా అని చెప్పినాడు అన్నా. నేను తాడిపత్రికి పోతే అక్కడ కక్షలు కార్పణ్యాలు వస్తాయి, నేను ఇబ్బంది పడతా అని చెప్పినాడు. అప్పుడు కుజం తట్టి నేనున్నాను ఏమొచ్చినా అని చెప్పి నన్ను తాడిపత్రికి పంపించడం జరిగింది. ఉదాహరణకు ఆ రోజు కృష్ణుడు అర్జునుడికి చెప్పినాడు, అర్జున యుద్ధం చేసేదానికి ఆసన్నమైంది దుర్యోధన మీద, నువ్వు చేసి తీరల్లా అని చెప్పినాడు. అప్పుడు అర్జునుడు చెప్పినాడు, నేను యుద్ధం చేస్తే అమాయకులు బంధువులు అందరూ బలైపోతారు, అందువల్ల నేను చేయను అని అర్జునుడు చెప్తే కృష్ణుడికి, అప్పుడు నువ్వు ఎవరు అయ్యా చేసేది చేసేది చేయించేది నేను, ముందుకు పో అని చెప్తే ఆనాడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నా సభామూలకంగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా యుద్ధానికి చెప్పినాడో రాజకీయంగా నువ్వు తాడిపత్రికి పోయి అక్కడ ప్రజలను నాయకులను కష్టాలను కాపాడమని నన్ను కుటుంబం తట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాడిపత్రికి పంపించడం జరిగింది. అంతేగాదు సోదర, అశ్వత్థంలో ఆయన ప్రమాణం చేయండి, మీ ప్రభుత్వం వచ్చినాక ఆ దేవుని సొమ్ము తిన్నాము అని. అంటే నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్లకు ఇంటి వెలివేలపు దేవుడు ఈశ్వరుడు శివుడు, ఇక్కడ ఉండేది కూడా శివుడే. ఈ మండలంలో కానీ తాడిపత్రిలో కానీ ఈ దేవుడు ఎంతో ప్రసిద్ధిగాంచినాడు. అతను 30 సంవత్సరాల్లో 2019 వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 2 కోట్లు ఉంది. మా 30 సంవత్సరాల డబ్బు నేను చెప్పేది ఇది అశ్వత్థం స్వామిది 30 సంవత్సరాల్లో 2 కోట్లు ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్ వస్తే 2 కోట్ల 75, అంటే మొత్తము వాళ్ళ 30 సంవత్సరాల జీవితంలో 4 కోట్ల 75 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఉండి డబ్బు కానీ వాళ్ళ వాళ్ళ హయాంలో జరిగింది. ఒక్కసారి మన హయాంలో చెప్తామా? మనము 3 సంవత్సరాల్లో ఈ దేవాలయానికి 2 కోట్ల 2 లక్షల రూపాయలు ఉండి డబ్బు వచ్చింది. 3 సంవత్సరాల్లో మొత్తం ఆదాయము 3 కోట్ల 50 లక్షలు వచ్చింది. ఈ దోపిడీ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, దొంగతనాలు చేసే బతిక నా కొడుకులు, నేను దేవుని సంబంధించినా అని చెప్తున్నాడు. 3 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో నేను మీకు సభాముఖంగా చెప్తాను. వానికి చేతనైతే వాడు ఒక అమ్మకు అత్తకు పుట్టింటే తల్లవారు 7 గంటలకు దేవుని కాడికి వచ్చి ప్రమాణం చేయగలను. నేను చేస్తా ఏ దేవుని కాడికి వచ్చాను కానీ ఏ దేవుని సొమ్ము నేను తిన్నాయని వాడు నిరూపించగలిగితే నేను మీకు అందరికీ కూడా సమాధానం చెప్తా. వీడు చేసే అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పరాకాష్ట ఈ రోజు. ఈ పుప్పూర్లో ఈ సభే వాళ్ళకు ఒక నిదర్శనం. ఇంతెందుకు ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారు. ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసులు వేసుకొని మా గ్రామానికి 500 మంది పోలీసులు, 4 డిఎస్పీలు, 6 సిఐలు, 20 ఎస్ఐలు వేసుకొని 100 పనులలో నా గ్రామానికి వచ్చినాడు. వాడు మొగాడంటావా? నాకు టిక్కెట్ ఇచ్చిన అనౌన్స్ చేసిన వెంటనే నేను హార్ట్ ఆపరేషన్ చేసుకొని 15 రోజులైనాకనే నా పేరు ఆ టీవీలో వచ్చిన తక్షణమే జుగుటూరుకి నేను ఒకే ఇన్నోవాలో వచ్చి ఉండి ఆ గ్రామంలో పార్టీ చేసిన అని నేను మొగోడు అంటాను. ఒక్కసారి ఈ ముండా కొడుకులు ఎట్లా తయారైనారంటే గ్రామంలో ఉండే లీడర్లను అడ్డం పెట్టుకొని హత్యా రాజకీయాలు ప్రేరేపించుకుంటూ వీళ్ళు ఇన్నాళ్ళు జీవనం సాగించినారు. ఇంకోటి చెప్తా, ప్రజాస్వామ్యం విలువలు పోలీసుల తీరుపై ప్రతిరోజు ప్రతిసారి ఈ మధ్య టీవీలో చెప్తాడు. వాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, బాబు రంచాపుణమా, వాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు పదే పదే, నాకు చదువు రాదని చెప్తాడు. వాడు చదువు వచ్చినాడే. నాకు ప్రజాస్వామ్యం అంటే వాడిని చూసి నేర్చుకోవాలో, లేకపోతే మా తల్లిదండ్రులు నేర్పిన మాదిరి క్రమశిక్షణలో ఉండల్లో. నాకు తెలియక మా తల్లిదండ్రులు నేర్పిన పాటల్లోనే నేను నడుస్తాడ. వానికి ప్రజాస్వామ్యం విలువలంటే ఏమిటంటే తాడిపత్రి మండలంలో ప్రభానంద ఆశ్రానికి 4 ఎస్పీలను, 100 పోలీసులను, 500 మందిని వాడిని అనుచరులు వేసుకొని దాడి చేయడమా ప్రజాస్వామ్యం అంటే? స్వయాన మాజీ ఎంపీ అయినటువంటి దివాకర్ రెడ్డి సమక్షంలోనే ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య విలువలు అంటే ఈ రోజు పోలీసులు మతికొస్తారు, పోలీసులతో దౌర్జన్యాలు చేయడము, వాళ్ళ ఇళ్ల మీద పడి దోపిడీలు చేయడమా? అదే రోజే పోలీస్ స్టేషన్ పోయి బీగం వేసినాడు. బీగం వేసి 24 గంటలు బీగం వేస్తే స్టేషన్ లో ఒక దళితుడు డిఎస్పీ విజయ్ కుమార్ అనే అతను కుర్చీలో ఇతను కూర్చుంటే కాళ్ళకాడ కింద కూర్చొని సార్ బీగాలది అని అడుక్కున్నాడు. అదే ప్రజాస్వామ్యం అంటే కడప, ఒంగోలు, కర్నూలు, అనంతపురం ఎస్పీలు వచ్చి ఇక్కడ అడుగుతే లోకల్ పోలీసులు కూడా సహకరించిన పరిస్థితి.
పేరుని ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కడప జిల్లా నుండి మటకాలు ఇక్కడ ఎక్కువ ఉంది, మా ప్రాంతానికి రాకుతోంది, పేద ప్రజలు ఇబ్బంది పడతారని ఒక ఎస్ఐ సిఐ స్థాయిలో అధికారి రైడ్ చేస్తే ఆ సిఐ జీపు కాల్చి అతని మీద భౌతికంగా దాడి చేసినాడు. ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇతను ఆ మటకా వాళ్ళని స్టేషన్ తీసుకుపోతే వాళ్ళ అనుచరులంతా పోయి స్టేషన్ లో మీ దగ్గర రూలు కట్టెలు ఉంటే మా దగ్గర పట్టుకట్టెలు ఉండాలి అని చెప్తారు. ఇదా ప్రజాస్వామ్యం అంటే అని ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ కేసు పెట్టకపోతే పోలీస్ అధికారులు తీసుకునేవాళ్ళు కాదు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరన్నా పోలీస్ స్టేషన్కి పోతే కేసులు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలుసు కాబట్టి, మన తల్లిదండ్రులు మనం పంచిన విధానం మనకు తెలుసు కాబట్టి ఇట్లనే చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు న్యాయం జరగాలనేది నా అభిమతం. అందుకనే పోలీస్ అధికారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఈ కాన్ఫరెన్స్ లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు పనిచేయాలంటే పై అధికారులను ఇట్లా ఏ విధంగా తెచ్చుకున్నారంటే, అయ్యా అప్పుడు బాగా 2000లో అట్లా బాగా ఫ్యాక్షన్ ఉండేది, 98లో 97లో ఎవరికన్నా బయట వాళ్ళకు ఒప్పందాలు ఇచ్చే ఇబ్బంది అని పోలీస్ అధికారులకు ఒప్పందం ఇచ్చేవాళ్ళు. ఇది నిజమయ్యా, స్వయాన నాకే జరిగింది కాబట్టి నేను అది నిరూపించగలుగుతా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు కూడా 90 ఏళ్ళ ఒక సిఐ డోన్కు సంబంధించిన ఒక ముస్లిం సిఐ ఆ రోజు మా వెపన్ లో మా ఇంటి మా వీక్ లో జీప్ లో ఉండేటువంటి తీసుకుంటే ఆ రోజు తిరుగుబాటు చేస్తే ఆ రోజు ఆ సిఐకి సంబంధించినటువంటి డోన్ లో ఒక రాజకీయ నాయకుడే మాకు చెప్పినాడు ల్యాండ్ లైన్ లో, ఇప్పుడు మాత్రం సెల్లు లేవు, అయ్యా వాడు ఒప్పందాలు తీసుకుంటాడు జాగ్రత్తగా స్వరూప్ ప్రతాప్ రెడ్డి గారు అని ఆయన చెప్పినా కూడా మేము నమ్మలే. అంటే ఈయన అధికారంలో ఉంటే వాడు ఒప్పందాలు తీసుకుంటే అధికారం చేస్తాడు, ఒప్పందాలు తీసుకొని ప్రజలు నాశనం చేసేవాడిని తీసుకొచ్చాడు. మేము అధికారంలో ఉంటే ఏ అధికారి కానీ నీతి నిజాయితీతో పనిచేసి ప్రజలు మేలు కోరే అధికారులను మేము తెస్తాం. నేను మంచోనే దోపిడీలు దొంగతనాలు చేసే వాడు మంచోడో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఇవన్నీ మీకు అందరికీ తెలియక కాదు, నేను తెలియజేసే పరిస్థితి కూడా ఈరోజు ఆశన్యమైంది. ఇట్లా ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా ఇది తెల్లవారుతుంది తప్ప దీంతో అయ్యేది కాదు. నవరత్నాల పథకాల్లో ఈ మండలానికి మనం 47,348 కుటుంబాలు దగ్గర దగ్గర 131 కోట్ల మనం ఈ మండలంలో ప్రజలకందరికీ మన ప్రభుత్వం తరఫున అందజేస్తాం. క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ మన కాన్ఫిడెన్స్ లో ఎప్పుడు చూడలే ఏ ప్రభుత్వం కూడా. ఎప్పుడైనా చూసినామంటే అది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చూసినాం తప్ప ఎప్పుడూ చూడలే. ఈరోజు 10,06,34,778 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత కూడా ఈ మండలానికి మన ప్రభుత్వానికి మందని నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ మేమిచ్చిన మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇవన్నీ. అందువల్ల దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఎప్పుడు కూడా జగనన్న పాలన ఉండాలని, ఈ కాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని నేను కోరుకుంటాను. నాది తుదశాస ఉన్నంత వరకు, జగనన్న ఆశీస్సులు ఉన్నంత వరకు యుద్ధం కానీ రాజకీయం కానీ అది చేసి కుటుంబంతో తప్ప ఎవరితో కూడా చేయనని కూడా నేను ఈ సందర్భంలో వానికి ధైర్యం ఉంటే దమ్ముంటే వాణి చెప్పమ్మను కేత్రుడి కుటుంబంతో తప్ప నేను ఎవరితో చేయనని
వాడు ఏమన్నా చేయాలంటే అమాయక ప్రజల మీద తప్ప మాధవానికి యుద్ధం చేసేది కానీ రాజకీయం చేసే శక్తి కోల్పోయినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, 13వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన ఎనుపూస రవీంద్రాడిని బలపరచాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొప్పూరు మండల ప్రజలకు, తాడిపత్రి కాంక్షన్ ప్రజలకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.